తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హుజూరాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ప్రధాన పార్టీలు బీసీ మంత్రం ప్రయోగిస్తున్నాయి. కాంగ్రెస్ కూడా బీసీ కార్డునే ప్రయోగించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి కొండా సురేఖను కాంగ్రెస్ బరిలో దించనున్నట్లు సమాచారం. అక్కడున్న ఓటు బ్యాంక్ సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకుని సురేఖను వ్యూహాత్మకంగా బరిలో దింపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఇంకా ఆమెను కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేయలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ ఆశావహుల నుండి దరఖాస్తులను ఆహ్వానించాలని పీసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టికెట్ ఆశావహుల నుండి ఫీజు వసూలు చేయనుంది కాంగ్రెస్ పార్టీ. హుజూరాబాద్ టికెట్ కోసం దరఖాస్తుదారుల నుండి 5,000 రూపాయలు వసూలు చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హుజూరాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ప్రధాన పార్టీలు బీసీ మంత్రం ప్రయోగిస్తున్నాయి. కాంగ్రెస్ కూడా బీసీ కార్డునే ప్రయోగించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి కొండా సురేఖను కాంగ్రెస్ బరిలో దించనున్నట్లు సమాచారం. అక్కడున్న ఓటు బ్యాంక్ సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకుని సురేఖను వ్యూహాత్మకంగా బరిలో దింపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఇంకా ఆమెను కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేయలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ ఆశావహుల నుండి దరఖాస్తులను ఆహ్వానించాలని పీసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టికెట్ ఆశావహుల నుండి ఫీజు వసూలు చేయనుంది కాంగ్రెస్ పార్టీ. హుజూరాబాద్ టికెట్ కోసం దరఖాస్తుదారుల నుండి 5,000 రూపాయలు వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది.